మా గవర్నమెంట్ ఆఫీస్ నేను చెప్పాలి ఎంతండి టెన్త్ ఫైవ్ 14వ రోజు ఇవ్వాలి ఈరోజు ఈవినింగ్ 5 o'clock లోపు చెప్పాలి వెళ్ళిన బిల్లు తమ అభిప్రాయం టైం 6 అయిపోయింది అంటే వెళ్ళిన బిల్లు ఎలా ఉన్నట్లు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఫైనాన్షియల్ బిల్ ఇన్ ద లోయర్ హౌస్ ఎట్ దిస్ స్టేజ్ ఎలా ఉన్నట్లు దెర్ ఈస్ సైలెన్స్ అంటే మౌనం మౌనం దేనితో సమానం అంగీకారంతో సమానం అమ్మాయి గారు అది వెళ్ళిన బిల్లుని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారని భావించి ఏమా ఇచ్చుడు యాక్సెప్ట్ చేశారని భావించి ఏం చేస్తారు తదుపరి ప్రాసెస్ కొనసాగిస్తారు వెళ్ళిన బిల్లు మౌనంగా ఉందంటే మౌనం అంగీకారంతో సమానం ఇప్పుడు మీకే నాకు సంబంధం వాళ్ళు ఇచ్చారు తమిళనాడు అపరిమితులు తమ్ముడు ఇచ్చారు ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఏమా సంబంధం ఎలా ఉంది అపరిమితులు తమ్ముడు అపరిమితులు చేద్దాం అనుకున్నాం వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు తమ్ముడు చేసుకోవాలి లేకపోతే తరగదు అంటే మౌనం అంగీకారం సమానం ఇంకా మంచిగా పిలవండి అంటాం తరలితో ఇక్కడ అంటే మౌనం అంగీకారంతో సమానం ఒకవేళ ఎన్నిన బిల్లు తెల్లారే వచ్చేసింది బిల్ ఆర్ నాన్ సెన్స్ రిజెక్టెడ్ అన్నారు లోక్సభ అంటే ఫస్ట్ రిజెక్ట్ చేస్తే అంత చేయబోతే ఎక్కడ చూస్తున్నామని పంపాను కానీ నీకు నీ అభిప్రాయం ఎవడకు కావాలి డబ్బుల అభిప్రాయం అంట అప్పుడు మీరే అంటారు మాస్టారు ఆ అభిప్రాయం తీసుకోనప్పుడు ఆడి బిల్లు పంపడం ఎందుకో పొందిన ఈ వాలేదు అంట అంతేనా ఆ అది తెలియాలంటే ఒక టీజర్ లెక్క ఇచ్చేస్తాను చూడండి అప్పుడు అంత సంతోషం ఏమా టీజర్ లెక్క పడే అండి ఏమా పద టీజర్ లెక్క మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది ఏమా ఏం ఫంక్షన్ ఏమయ్యా పెద్ద మంది ఫంక్షన్ సార్ మొదలెత్తాడు అప్పుడే పొద్దుంది అంటే మ్యారేజ్ అంటాడు పెద్ద మంది ఫంక్షన్ గృహ ప్రవేశం ఫంక్షన్ జరుగుతుంది ఏమ్మా ఎన్టీఆర్ గృహకల్ప పేరు మీద రేకులు చేసి ఇంకా ప్లాస్టింగ్ అవ్వలేదు అంతేకమ్మా గవర్నమెంట్ చేసింది సోనియా గాంధీ సానియా మీర్జా సింగీజ్ కింగ్ మన్మోహన్ సింగ్ ఐటమ్ కొత్తా ద్వారా కూడా అదే మీ ఇంటి పక్కన కూడా ఉన్నాడు వాడు అందరికీ సుపరిచితుడు నీకు మాత్రం అపరిచితుడు అదే ఊళ్ళో వాళ్ళు ఏమంటారు ఊరందరికీ పాటలు ఇచ్చి వాడికి పోకపోతే ఏమంటారు అరే వాడు చూడరా అదిగో ఆ కిటికీలో నుంచి చూడు ఎలా చూస్తున్నాడు ఆ భోజన లెక్క వాడికి కూడా ఒక కార్డు ఇచ్చే పనిగా అంటారు అవునా కాదు ఆ మాట నాకెందుకని మీరేం చేస్తారంటే ఒక సాయంత్రం చీకటి పడిన తర్వాత ఒక చిత్రగుప్త నెప్పేసుకొనేది కార్డు తీసుకొనేది వేరే ఎదుగో కార్డు రేపు మా ఇంట్లో ఫంక్షన్ నువ్వు రాకపోతే ఫంక్షన్ ఆగిపోతా అనుకుంటున్నావేమో అలాంటివి పెట్టుకో కార్డు తీసుకునేసి వచ్చాడు రేపటి ఫంక్షన్ వస్తాడా రాడు ఇది మీరు ఏమంటారు సోనియా గాంధీ సానియా మీర్జా సింగీజ్ కింగ్ మన్మోహన్ సింగ్ వీళ్ళందరితో వాడికి నాకు పడదు TV9లో 30 మినిట్స్లో 30 టైమ్స్ వచ్చింది ఈ ప్రోగ్రామ్ మీరు అందరూ చూశారు అయినా మానవత్వంతో నేను వెళ్ళి వాడికి కార్డు ఇచ్చేవాడు ఇచ్చాడో చూశారు ఎంత గర్వమో అంటాడు అవునా కాదా అలా అనటానికే లోక్సభ అలా అనటానికే లోక్సభ ఏం చేస్తుంది రాజ్యసభకు బిల్లు ఆర్థిక బిల్లు పంపుతుందే కానీ మనస్ఫూర్తిగా మాత్రమే కాదు పాయింట్ క్యాచ్ చేశారమ్మా అంటే కమ్ టు ద పాయింట్ ఎస్ ఆర్థిక బిల్లుల విషయంలో ఫుల్ పవర్స్ ఎవరికి ఉంటాయి వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పారు సార్ వాళ్ళు చెప్పారు సార్ వాళ్ళు చెప్పారు వాళ్ళ అధికారం లేదు కాబట్టి మీరు చెప్పారు సార్ అర్థమైందా అంటే ఆర్థిక బిల్లు చెప్పిస్తే మరి మాకు ప్రిపేర్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగాడమ్మా ఆర్థిక బిల్లుల విషయంలో ఏ సభకు సర్వాధికారాలు ఉన్నాయి లోక్సభ ఆర్థిక బిల్లుల విషయంలో ఏ సభకు అధికారాలు లేవు రాజ్యసభ లేదు నాకు చూస్తా ఉంటాయి ఏ అధికారాలు ఓకే దాస్ ఆర్థిక బిల్లు సబ్ ఇన్స్పెక్టర్స్ కి ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్స్ కన్స్ట్రక్షన్ కమిషన్ ఆఫీసర్స్ కేడర్ బ్యాంక్ పిల్వర్స్ గ్రూప్ 2 గ్రూప్ 1 వాళ్ళకు ఒక రంగు కడుతున్నాడు ఎలా అక్కడి నుంచి పెట్టి చూడండి ఏమంటాడంటే ఏమంటాడు చూడండి ఆర్థిక బిల్లు విషయం ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టాలంటే ముందుగా భారత రాష్ట్రపతి అనుమతి కావాలి ఫస్ట్ వినండి ఏమంటే ఎవరి అనుమతి కావాలమ్మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ రికగ్నైజ్ బిఫోర్ ఇంట్రడ్యూస్ ద ఫైనాన్షియల్ బిల్ ఇన్ ద లోయర్ హౌస్ లోక్సభలో ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టాలంటే ముందుగా రాష్ట్రపతి అనుమతి కావాలి సెకండ్ వన్ ఆర్థిక బిల్లులను కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రవేశపెట్టాలి ఇట్ మస్ట్ ఇంట్రడ్యూస్ త్రూ ద సెంట్రల్ మినిస్టర్ ఓన్లీ ఇన్ ద లోయర్ హౌస్ మరి ఇంకో డౌట్ వస్తుంది మాస్టర్ గారు విజయవాడ చెప్పి అన్నాం కదా మరి మంత్రి కాదుగా ఇది మంత్రిగా ఎట్లా అన్నారు ఈయనకు తెలిసిన మంత్రి ఉంటారు ఎవడో ఒక కేంద్రంలో ఈ బిల్లు ఆయన చేతికి ఇస్తే ఆయన చేతి మీదుగా ఇంట్రడ్యూస్ చేయాలి సభలో పాయింట్ అర్థమైందమ్మా ఇవి ఆఫీసర్ కేడర్ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్ ఏమిటో మరొకసారి చూడాలి ఆర్థిక బిల్లులను
ప్రవేశపెట్టి ఎవరి చేతుల మీదుగా ప్రవేశపెట్టాలి? ఎంపీ, కేంద్ర మంత్రి సోనియా సానియా ఎవరమ్మా? కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రవేశపెట్టాలి. అది